ಸರ್ವಾಕರ್ಯಾ ಪ್ರವರ್ತತೆ ಉತ್ತಿಷ್ಠ ನರಶಾದೂಲ ಕರ್ತವ್ಯಂ ದೈವಮಾಸಿಕಂ ಉತ್ತಿಷ್ಠ ಉತ್ತಿಷ್ಠ ಗೋವಿಂದ ಉತ್ತಿಷ್ಠ ಗರುಡಧ್ವಜ ಉತ್ತಿಷ್ಠ ಕಮಲಾಕಾಂತ ತ್ರೈಲೋಕ್ಯಂ ಮಂಗಳಂ. ఏమండి నవ్వుతూ పడుకున్నారా? బారడు పొద్దెక్కింది, లేవండి. ఏమిటి, నిజంగానే నిద్రపోతున్నారా? లేవండి లేవండి. ఏమిటో అతీత్ కళ చెప్పండి. పూజ ఇంకా పూర్తి కాలేదండి. ఇది ఒక రకం పూజే కదా. మాటలకేం తక్కువ కాదులే. చేతల్లో మాత్రం తక్కువ అంట. ఎందులోనూ తక్కువ కాదు, కానీ త్వరగా తగలండి. ఇవాళ మన పెళ్లి రోజు, మర్చిపోయారా? అదేమిటి, నిన్నే కదా మనకి పెళ్లి అయింది. ఏమిటి, కళ ఇంకా కంటిన్యూ అవుతుందా? కళ్ళలోనే కాదు, నా కళ్ళకు నువ్వెప్పుడు పెళ్లి కూతురు. పదేళ్ళైనా ఇంకా పరాజకాలు మానలేదు. కాఫీ చల్లారిపోతుంది, తాగండి. ఈ బ్రిటిష్ వాడు వెళ్తూ వెళ్తూ ఈ బెడ్ కాఫీ అలవాటు చేశాడు, కానీ అసలు అలవాటు చేయలేదు. పాచి మోహన పాడు కాఫీ అలవాటు చాలదా? ఇంకేమిటో పాప వాళ్ళు మర్చిపోయింది. చెప్తే ఇస్తా? ఇచ్చేదైతే ఆలోచిద్దాం. ఇచ్చేదేలే, ఇంగ్లీష్ ఆడాళ్ళు బెడ్ కాఫీతో పాటు బెడ్ కిస్ కూడా ఇస్తారట. ఇస్తారు ఇస్తారు, పెదాలంత తిమ్మిరిగా ఉంటే బాగా మొహం కడుకుని తొందరగా రండి. హోటళ్లలో రేట్లు ఆదుకునకు మంత్రి గారి నిర్ణయం. మంత్రి గారికి ఏం తెలుసు హోటళ్ల వ్యవహారం? ఆయన ఎప్పుడన్నా వంట చేశాడా? కూరలు తరిగాడా? పిండి రుబ్బాడా? గారెలు చేశాడా? రేట్లు తగ్గించడం అంటే ఒట్లు వేయించుకున్నంత సులభం కాదు. నాలాగా వంటింటో పాట్లు పడాలని మరోసారి మనవి చేస్తున్నాను. ఒక్కసారి నన్ను ఫుడ్ మినిస్టర్ని చేసి చూడండి, అప్పుడు మీకే తెలుస్తుంది. ఆనాడు అంటే నేను ఫుడ్ మినిస్టర్ అయిన రోజురా. వంట గదిని పొలిటికల్ ప్లాట్ఫామ్ చేద్దని ఎన్నిసార్లు చెప్పినా నీ ఉపన్యాసాలు మానవు కదా. గౌరీ ఇంకా రాలేదా? ఎందుకు వస్తుందమ్మా? ఐదేళ్ల లోపు అర్ధంతరంగా మధ్యంతర ఎన్నికలన్నా వస్తాయి, కానీ ఆలస్యం చేయకుండా గౌరీ ఏ రోజున రాదు. సర్లే, కానీ ఇంతకీ టిఫిన్ చేసావా లేదా? పొద్దునెప్పుడు ఇంత ఉప్మా చేసు తిన్నానమ్మా. నీ బొండ నువ్వు తింటావు కాదు, మాకు టిఫిన్ చేసావా లేదా అని అడుగుతున్నాను. సేపమ్మా, ఓటేసినంత టైం కూడా పట్టదు. అబ్బాయిపోయింది, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇవాళ ఏదైనా స్వీట్ కూడా చెయ్యి. సాయంత్రం అన్నయ్య వదిన కూడా వస్తున్నారు. విశేషం ఏమిటమ్మా? విశేషం చెప్పండి, చేయవా? అది కాదమ్మా, మీటింగుల్లో రాజకీయ నాయకులు విషయాన్ని బట్టి ఉపన్యాసాలు మార్చినట్టు నేను విషయానికి అనుగుణంగా స్వీట్స్ చేద్దామని. ఇవాళ మా పెళ్లి రోజు. ఓహో, ఇక చూడండమ్మా ఈ భీముడి ప్రతాపం. గతంలో ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో, ఓ రోజు రాజమండ్రి జైల్లో. ఉపన్యాసాలు ఆపి ముందు టిఫిన్ రెడీ చేయి, హరిగారు ఆఫీస్కి వెళ్ళి టైం అయింది. వంటింటో ఉండబట్టి నా ఉపన్యాసాలు పొగజూరిపోయాయి, గాని ఒక్కసారి వదిలి చూడండమ్మా. ఇక్కడ సైకిల్ ఎక్కానంటే సరాసరి అసెంబ్లీలోనే దిగి ఫుడ్ మినిస్టర్ సీట్ లో కూర్చుంటారని మరోసారి మనవి చేసుకుంటున్నాను. అన్నగారు నిజమైన ప్రజాసేవకులు, నాకు మీరే ఆదర్శం, ఆశీర్వదించండి. అబ్బా కదలకండి, ఇన్నేళ్ళు వచ్చినా తల దూకోవడం తలపాపడి తీసుకోవడం తెలీదు, ఏం మనుషులో ఏమిటో. నీ చేతితో దూకితే అందంగా ఉంటుందని, అయినా నాకు దూకోవడం రాదని నీతెవరు చెప్పారు? నీకేం పని తెలుసో ఏం పని తెలియదో నాకు తెలియదేమిటి, ఇన్నేళ్ళ కాపురంలో. అయితే ముందు నాకే పని బాగా తెలుసో చెప్పు. ఈ పని మాత్రం బాగా తెలుసు, చేతులు తీయండి. ఆగండి. ఏమిటి? తెల్ల వెంటకండి, నా చేతులకి దొరకకుండా తప్పించుకుంటుంటేను. ఏమిటది, ఇలా దొరికేదాకా వెంటుకులు పీకుతూ ఉంటే చివరికి నున్నటి గుండె మిగులుతుంది. అయినా వయసుతో పాటు వచ్చే రాకమంతయా? వయసు మీ ఒంటికి వచ్చిందేవో, కానీ నా కంటికి మనసుకి మీరు మాత్రం నాకెప్పుడు కళ్యాణ రాముడే. ఇదిగో పెళ్ళైన రాత్రి నుంచి చూస్తున్నాను, ఇదే డైలాగ్ చెప్తున్నావు. పదేళ్ళు దాటినా డైలాగ్ మారదా? అదేం కుదరదు, నేను అడిగింది నాకు చేస్తాను. ఆలస్యం అయితే వేడిగా వాడు రండి, ఇస్తాడు రండి. మేము వచ్చేసాం గంటాపరా. అవును, ఇంతసేపు అసలు ఏం చేస్తున్నారు లోపల? ఏమిటో నీ డబ్బాయింపు పెద్ద చిన్న లేకుండా. నేను ఇంత ఆలస్యం చేస్తే ఏరా, టిఫిన్ పెట్టి ఎంతసేపు అయింది? ఇంత ఆలస్యమా, భడవా అంటూ నువ్వైతే కేకలేచా? తప్పెవరు చేసినా ఒకటే. యు ఆర్ 100% కరెక్ట్ మై డియర్ సన్, ఆలస్యం చేసింది మీ అమ్మే. కోతికి కొండముచ్చు వంత పడిందంటారు ఇదే. ఆగండి ఆగండి, ఇద్దరు దగ్గరగా నించండి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఈ పక్కన ముద్దు, ఈ పక్కన ముద్దు పెట్టండి.
థాంక్ యూ. అవును డాడీ, నాకు చిన్న డౌట్. నీకు మీ అమ్మకి డౌట్ రాంది ఎప్పుడు అడుగు. కృష్ణుడికి 16,000 మంది భార్యలు ఉన్నారు కదా, మరి ఆయన మ్యారేజ్ చేసుకోవాలంటే ఎలా డాడీ? అవును కదా, ఎలా పాపం? పాపమాట, మీరే చెప్పింది చూపించక్కర్లేదు, అంతమందిని చేసుకున్నందుకు అనుభవించనివ్వండి. అదిరా అయ్యగారు, తాజా వార్తల్లాగా వేడిగా ఉన్నాయి దోశలు, రెండు ఏమంటారా? వద్దాయ్, ఇప్పటికే బరువు ఎక్కాను. ఏం ఎక్కలేదు, వెయ్. సరే, మేడం గారికి అబ్జెక్షన్ లేకపోతే వెయ్. ఏమిటా మాటలు? తినండి సార్, మినిస్టర్ గారి వాగ్దానాలు నోరు దాటగానే మాయమైపోతాయి, మనం చేసిన దోశలు నోట్లో పడగానే మాయమైపోతాయి. ఏ ఫుడ్ మినిస్టర్? ఇట్రా వస్తున్నా బాబు. ఏం బాబు, నువ్వు నిజంగానే ఫుడ్ మినిస్టర్ అయితే ఏం చేస్తావో? ఇడ్లీ 5 పైసలకి, దోశ 10 పైసలకి ప్రభుత్వం చేత ఇప్పించే ఏర్పాటు చేస్తా. అంటే ఖజానా తొందరగా ఖాళీ చేసి ఏర్పాటు చేస్తావు అన్నమాట? అక్కడే పొరపాటు పడ్డారు అయ్యగారు, ఇడ్లీ 5 పైసలే, చట్నీ 95 పైసలు అంటాం, చట్నీ కొనకపోతే ఇడ్లీ ఇవ్వమంటాం. జనం వెరివాళ్ళేం కాదు, జనం ఎప్పుడూ మంచివారే బాబు. కిలో బియ్యం 2 రూపాయలకే ఇస్తున్నారని సంతోషిస్తున్నారు, కానీ కిలో చింతపండు 20 రూపాయలైందని ఎవడన్నా అడుగుతున్నాడా? అలాగే మన చట్నీ కూడా. కనక సోదర సోదరి మన్నట్టుంది, కానీ వెళ్ళి వంటపని చూడు. ఏమండి, రాత్రి త్వరగా వచ్చేసేయండి, గిరీశామయ్య పిల్లలతో భోజనానికి వస్తా అన్నాడు, కాస్త బజార్ పని ఉంది. మీరు ఆఫీస్లో దిగేసి ఎవరన్నా డ్రైవర్ నుంచి కారు పంపించండి. ఆఫీస్ డ్రైవర్కి జీతం ఇచ్చేది కంపెనీ, మనం కాదు, సొంత పనులకు పంపించడానికి. పెళ్ళినట్టు రాత్రి నుంచి చెప్తూనే ఉన్నాం డ్రైవింగ్ నేర్చుకుంటాను, కనీసం వీడి పెళ్లి కూడా నేర్చుకునేటట్లేదు. ఏమండి, ఒక్క వారం రోజులు నేర్చుకుంటానుగా, ఈ ఒక్కసారి పంపించండి ప్లీజ్. సరేలే. క్షమించండి అమ్మా, ఏలక తాల్చిపోయిపోయినది. తల మీద గాయం ఏమిటే? అది మా మామ కొట్టారా? అబ్బబ్బే, ఆడ అలాంటి కాదమ్మా, కట్టెలు కొడతా ఉంటే పేడొచ్చి తగిలినది, ఆసుపత్రికి వెళ్ళి వచ్చేసరికి కా తాల్చిపోయిపోయినదమ్మా. సర్లే పద, చాలా పని ఉంది. దిస్ ఇస్ హై టైం టు రిసీవ్ ఎ డిడి ఫ్రమ్ యువర్ సైడ్, అండ్ ఇఫ్ యు డోంట్ రెస్పాండ్ ఇమిడియట్లీ టు దిస్ లెటర్, ఐ యామ్ సారీ టు సే. సారీ? Yes sir, I am sorry to say. Sorry. రాసిన సార్. నువ్వు రాసింది సారీ గురించి, నేను చెప్పేది జారిన నీ సారీ గురించి. సారీ సార్, సిల్క్ కదా నిలబట్టలేదు. నౌ కంటిన్యూ. ఐ యామ్ సారీ టు సే దట్ ఐ హావ్ క్యాన్సిల్ యువర్ ఏజెన్సీ, అవైటింగ్ డిడి బై రిటర్న్ పోస్ట్. యువర్ సిన్సియర్లీ కళ్యాణ్, మేనేజింగ్ డైరెక్టర్. Yes sir, over.